బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా బూరుకడ గ్రామానికి విచ్చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఈ ప్రజలందరూ ఘన స్వాగతం చెప్పడం ఇది విజయానికి ప్రతీక అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మిత్రులారా, సాంబన్న గురించి ఒక మాట చెప్తామని నేను మైక్ అడుగు తీసుకుంటున్నాను. కడు పేదరికం నుంచి ఎంతో కష్టపడి చదువుకొని ఈ రోజు హైదరాబాద్ ఓయూ యూనివర్సిటీలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించి లాటి తెప్పలకి పోలీస్ స్టేషన్లకి పోయి జైలు జీవితం అనుభవించి ఈ రోజు బహుజన సమాజ్ పార్టీలో హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మన ముందు నిలబడినట్టే అది పూర్వగడ తీసుకున్న అదృష్టం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మిత్రులారా ఈ రోజు చూసినట్లయితే కోదాడ పరిపాలించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడికి వచ్చి మళ్ళీ మీ మీద పెత్తనం చేయడం చూసాం. అదే విధంగా మొన్నటిదాకా ఉద్యమం సమయంలో ఏదో దేశంలో ఏదో పనులు చేసుకుంటే డబ్బులు పట్టుకొని మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చిన సైద్ రెడ్డి గారిని చూసాం. మిత్రులారా, హుజూర్నగర్ నియోజకవర్గం చైతన్యకరమైన నియోజకవర్గం. ఎన్నో పోరాటాలకి రజాకర్ల ఉద్యమంలో మన తాతలు తండ్రులు బలైన గడ్డ ఈ హుజూర్నగర్ గడ్డ. ఇటువంటి గడ్డలో మళ్ళీ పెత్తందారులు పోగై ఇలా చూసినట్టయితే గుర్రంపోళ్ళు ఎటువంటి అవినీతి జరుగుతుందో మన కళ్ళ ముందు కట్టినట్టుగా నేను చూస్తున్నాం. మిత్రులారా, ఈ ఆధిపత్య కులాలని పక్క పెట్టండి. 85% ఉన్న బహుజనులు అందరం కలిసి ఒక్కరోజు అదే పోలింగ్ తేదీ రోజు తెరచాటుగా మనం పోయి ఏనుగు బటన్ మీద ఒక్కసారి కనుక మనల్ని మనసులో సంకల్పించుకొని గుద్దినట్లయితే ఈ హుజూర్నగర్ నియోజకవర్గ అసెంబ్లీకి పంపించే వ్యక్తి బహుజన వ్యక్తి అయి ఉంటాడు. అసెంబ్లీకి పోయిన వ్యక్తి బహుజనుల కోసం పనిచేస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన జీవితాన్ని తన ఉద్యోగాన్ని త్యాగం చేసి విలాసవంతమైన జీవితాన్ని అత్యధిక విలాసవంతమైన ఉన్నతమైన పదవిని త్యజించి ఈ రోజు ఎండనక మన ఇండ్ల చుట్టూ మన వాడల చుట్టూ తిరుగుతుంటే కారణం గమనించండి. సమాజం ఎంతో వివక్షకు గురవుతున్నాం. మనం రాజకీయాలకు దూరంగా పెట్టారు, మనని రాజ్యాధికారానికి దూరంగా పెట్టారు. ఇందాక సార్ చెప్పినట్టుగా, ప్రవీణ్ గారు చెప్పినట్టుగా రాజ్యాధికారం లేని సమాజంలో మన గురించి మాట్లాడే వ్యక్తులు ఎవరుంటారు? మిత్రులారా, దయచేసి గుర్తు పెట్టుకోండి. కిలాసపూర్ సాక్షిగా బహుజన రాజ్యాధికార మొదలు పెట్టడానికి ప్రత్యేక కారణం ఏంటంటే గౌడ సమాజానికి చెందినటువంటి సర్వాయి సర్దార్ పాపన్న గురించి అక్కడి నుంచి మొదలు పెట్టడానికి గోల్కొండ కోట మీద జెండా పాతిన గౌడ మన గౌడన్న పాపన్న. నాకు నిజంగా ఈ బిఎస్పి పార్టీలో గతంలో ఎన్నో పార్టీలో చూసినాం, వాళ్ళకి జెండాలు పోసినాం, జెండాలు కొట్టినాం. కానీ ఈ బహుజన సమాజ్ పార్టీకి వచ్చిన తర్వాత నా సమాజం ఎంత గొప్పది, నా సమాజంలో ఎంతో మంది వీరులు ఉన్నారని నేను ఈ బిఎస్పి పార్టీకి వచ్చిన తర్వాత తెలిసింది. నాకు ఈ బిఎస్పి పార్టీకి వచ్చిన తర్వాత సర్వాయి సర్దార్ పాపన్న చరిత్ర తెలిసిందంటే నేను ఇప్పటిదాకా ఎంత అజ్ఞానంలో ఉన్నానో, ఈ నా సమాజం ఎంత అజ్ఞానంలో ఉన్నారో ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. మిత్రులారా, అందరూ మేల్కోవాలి. మనం మేల్కోవడం కాదు, మన సమాజాన్ని మేల్కొల్పాలి. అందరినీ బహుజన సమాజ్ పార్టీ బాట పట్టియాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వాన్ని తీసుకపోవాలి. సాంబన్న నాయకత్వంలో హుజూర్నగర్ నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ బలోపేతం చేయాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి, ఇంత పెద్ద కార్యక్రమానికి ముగింపు సభగా బుర్రగడ తీసుకురావడం, ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షుడు ఎవరైతే కొండ మీద నరసరావు ఉన్నారో, అదే విధంగా ఉపేంద్ర గారు అయితే ఉన్నారు, రామస్వామి గారు రాఘవ రవీంద్ర గారు, అబ్రహం గారు, వీళ్ళందరి సమస్య కృతితో కృషితో హుజూర్నగర్ లో బహుజన రాజ్యాధికార యాత్ర ఘన విజయం సాధించడం నాకు గర్వకారణంగా ఉంది. మిత్రులారా, ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తూ మళ్ళీ ఒక్కసారి జై భీమ్, జై భీమ్, జై భీమ్.